సృష్టిలో అమ్మ ప్రేమకు వెలకట్టలేం. బిడ్డ క్షేమం కోసం తల్లి ప్రేమ ఏం చేయడానికైనా వెనుకాడదు. అదో అనిర్వచనీయమైన బంధం కాబట్టి భూమిపై అన్ని జీవులు ఆ ప్రేమను ఆస్వాదిస్తాయి. కుమార్తె జీవితాన్ని నిలబెట్టేందుకు ఓ మాతృమూర్తి తన ప్రాణాలను పణంగా పెట్టిన ఓ సంఘటనను అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఆదిలాబాద్ జిల్లా చాందాటి గ్రామానికి చెందిన లక్ష్మికి తన కూతురు సుజాత అంటే ప్రాణం. అల్లారు ముద్దుగా పెంచిన సుజాతను 2001లో భీంపూర్ మండలం అర్లీతి గ్రామానికి చెందిన వెంకట్కు ఇచ్చి వివాహం చేసింది. ఏడాది తర్వాత వారికి కుమారుడు జన్మించగా వెంకట్కు 2013లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అంతా సాఫీగా సాగుతోందనుకుంటున్న సమయంలో వెంకట్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. 2 మూత్రపిండాలు పూర్తిగా చెడిపోయాయని, బతకడం కష్టమని వైద్యులు చెప్పారు. వెంకట్ తల్లిదండ్రులు భార్య సుజాత కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చినా అతనికి సరిపోవని డాక్టర్లు తెలిపారు. కుమార్తె కష్టాన్ని దూరం చేయాలనుకున్న లక్ష్మి అల్లుడికి తన కిడ్నీ ఇస్తానని ముందుకొచ్చింది. తల్లి వృద్ధురాలు కావడంతో ఆమె ప్రాణాలకు ప్రమాదమని సుజాత ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ నేను ఆరోగ్యంగానే ఉన్నానంటూ లక్ష్మి అల్లుడికి కిడ్నీ ఇచ్చి ప్రాణాలు కాపాడింది. మా అత్తమ్మ ఒక దేవతలాగా నాకు కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఆమె కిడ్నీ ఇవ్వడం వలనే ఈరోజు నేను ఇలా బతికి ఉండి పిల్లా పాపలతో సంతోషంగా ఉంటున్నాను. ఆమె లేకుంటే నేనిప్పుడు నా పిల్లలు ఎవరు ఉండకపోతుంటే. ఆమె ఇప్పటికీ కిడ్నీ ఇచ్చినా ఏమిచ్చినా గానీ మీరు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటానంటూ మాట్లాడుతుంది. కిడ్నీ ఇచ్చిన అనే భావన గానీ ఎప్పుడు మా అత్తమ్మకు లేదు. ఆమె నాకు ఇప్పుడు అత్తమ్మ కాకుండా ఒక అమ్మలాగా అనిపిస్తుంది. పిల్లలంటే తల్లిదండ్రికి సేవ చేయాలా, కానీ మా అమ్మ నాకు నా మాంగళ్య రూపంలో మా ఆయన్ని బతికించి తన కూతురు సంసారాన్ని నిలబెట్టుకుంది. ఇప్పుడు మా అమ్మకు నేను ఎంత సేవ చేసినా ఆమె రుణం తీర్చుకోలేను. మరోవైపు తన కూతురు వైవాహిక జీవితానికి ఆసరాగా నిలిచాననే ఆనందంతో లక్ష్మి ఉంది. పైగా తాను చేసింది సాయమే కాదని కుమార్తెపై మాతృత్వపు మమకారాన్ని చూపిస్తోంది. విశ్వంలో చేసిన పనికి ఏమాత్రం ఫలితం ఆశించని ఏకైక జీవి అమ్మ. ఆమెకి ఏమిచ్చినా సంతోషపడదు, కేవలం అమ్మ అంటేనే మురిసిపోతుంది. అదే మాతృత్వంలోని గొప్పతనం కాదంటారా? కెమెరామెన్ కిరణ్తో మణి, ఇటీవీ న్యూస్, ఆదిలాబాద్.